హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడుండే పాండమిక్ సిచ్యువేషన్స్లో డిసీజ్ ఏమో కానీ మనం భయమే మనకి పెద్ద డిసీజ్గా మారుతుంది. చిన్న చిన్న టిప్స్ని మనం పాటించుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా మనం సైకలాజికల్గా పాజిటివ్గా మనం ఉండాలి అని చెప్పేదానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఇండివిజువల్కి నా చిన్న మనవి ఏంటంటే, ఈ టీవీ చూసి మనకు సోషల్ మీడియాలో చూసి దయచేసి ఇలా అవుతుందేమో, మనకి చిన్న దగ్గు రాంగలోనే, తుమ్ములు రాంగలోనే, అలాగే కొంచెం లైట్గా ఫీవరిష్ ఉంటేనే మనకి ఆ వైరస్ సోకిందేమో అని చెప్పేసి ఇంటర్నల్గా బాగా డిప్రెషన్ పోతున్నారు నాకు తెలిసి. దయచేసి ఈ డిప్రెషన్ అస్సలకి వద్దు అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో ఎస్పెషల్గా టైం తీసుకొని చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ చిట్కాను పాటిస్తూ మన ఆక్సిజన్ లెవెల్ని, మన లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఈ ఆయుర్వేదంగా ప్రూవ్ చేయబడిన ఈ నేను చెప్పబోయే ఈ టిప్, మన ఇంట్లో వస్తువులతోనే మనం ఆక్సిజన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి వైరస్ని కూడా మన లంగ్స్లే వరకు, మన ఊపిరితిత్తుల వరకు చేరకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకుంటే సరిపోతుంది. చిన్న 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 సింప్టమ్స్, ఏదైనా మైల్డ్ సింప్టమ్స్ ఏవి కనిపించినా కూడా ఆందోళన చెందకుండా, డిప్రెస్ అవ్వకుండా, నెగిటివ్ వేలో పోకుండా పాజిటివ్గా ఉండి మనం క్లియర్గా ట్రీట్ చేసుకొని, కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఛాతిలో నొప్పు, ఊపిరితిత్తుల్లో ఊపిరి అందకో, లేదంటే కొంచెం డిస్నిక్గా ఫీల్ అవ్వటము, అంటే ఆయాస, ఎగబుస అంటారు కదా, ఆయాసగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ని సంప్రదించాలి అని చెప్పడం కోసం, మీ అందరిలో ధైర్యం నింపడం కోసమే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దయచేసి ఎటువంటి నెగిటివిజం వద్దు, బీ పాజిటివ్గా ఉండండి, సైకలాజికల్గా ఫిట్గా ఉండండి అని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్? వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ టిప్ ఏంటి, ఆ ఆయుర్వేద టిప్ ఏంటి అంటున్నారా? ఆ ఆయుర్వేద టిప్ చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉంటుంది. సో ముక్కులో నుంచి నేను చెప్పబోయే ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక కాటన్ క్లాత్లో యాడ్ చేసుకొని అది 10 times మనం ఇన్హేల్ చేసినట్లయితే లంగ్స్ అనేది ఎక్స్పెండ్ అవటమే కాకుండా ముక్కులో నుంచి గొంతులో వరకు ఏదైనా బ్యాక్టీరియా ఉంటే, ఏదైనా వైరస్ కానీ ఉన్నట్లయితే అది ఈజీగా కిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి దానికి కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? మనకి అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని వామ్ అని అంటారు. కాస్త వామ్ తీసుకోండి. అలాగే మొగ్గలు, క్లౌస్ అంటారు కదా, ఇవి తీసుకొని ఒక 4 to 5 వరకు క్లౌస్ తీసుకోండి. అలాగే కర్పూరం, అది గడ్డ కర్పూరం కావచ్చు, బిళ్ళల కర్పూరం కావచ్చు, ఏవైనా కూడా మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఈ కర్పూర బిళ్ళలు, అలాగే మొగ్గలు, వాము, ఈ మూడింటిని జత చేసి ఒక క్లాత్లో, ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం కూడా ఈ క్లౌస్ కావచ్చు, అలాగే వామ్ కావచ్చు, వామ్ని ఒక 1/2 teaspoon వరకు యాడ్ చేసుకుందాం. అలాగే కర్పూర బిళ్ళల్ని 2 to 3 ఇలా యాడ్ చేసేసుకొని, చూడండి కర్పూర బిళ్ళల కర్పూరం ఉంది నా దగ్గర, మీ దగ్గర గడ్డ కర్పూరం ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా వీటన్నిటిని కూడా కొంచెం లైట్గా స్మాష్ చేసేసి ఒక చిన్న మూటలాగా కట్టేసుకుందాం. చక్కని సువాసన వస్తుంది ఈ కర్పూరం. సో ఇలా తీసేసుకొని చూడండి, మనకి ఈ ఆయుర్వేద మెడిసిన్ రెడీ అయిపోయింది. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో యూకలిప్టస్ ఆయిల్ అని చెప్పేసి మనకి అవైలబుల్గా ఉంటుంది కదా, అది లైట్గా 2-3 drops యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులోనే యాలకులు కూడా లైట్గా మ్యాష్ చేసేసి 10 to 15 times ఇన్హేల్ చేయాలన్నమాట. ఇది చక్కని ఫ్లేవర్స్ ఇవి.
ఈ వాము మొగ్గలు ఇలా వేలుకలు అలాగే ఈ కర్పూరం అయితే అంత స్ట్రాంగ్గా మనకి ఆ వేపర్ అనేది అంత చక్కగా ఉంది. ఇలా 15 టైమ్స్ ఒక నాస్ట్రిల్స్లో 15 టైమ్స్ ఒక నాస్ట్రిల్స్లో 15 టైమ్స్ అలా మీరు గంట గంటకి చేస్తున్నట్లయితే ముక్కులో నుంచి మనకి ఊపిరితిత్తుల వరకు ఏదైనా వైరస్ ఉన్నట్లయితే చక్కని ఉపశమనం కలుగుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ కరోనా వైరస్సే కాకుండా మనకి సైనసైటిస్ ప్రాబ్లం, ఎవరికైతే తుమ్ములు ఉన్నాయో, అలర్జిక్ డస్ట్ అలర్జీ ఉంటే ఊరకు తుమ్ములు వస్తూ ఉంటాయన్నమాట, అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ మెడిసిన్గా ఉంటుంది. పిల్లల్లో కూడా మీరు ఇందులోనే యూకలిప్టస్ ఆయిల్కొని 2-3 డ్రాప్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పనిచేస్తుంది పిల్లలకి. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చక్కని ఔషధంగా, దివ్యౌషధంగా చెప్పవచ్చు హోమియోపతిలో. సో ఇది బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి ప్రతి ఒక్కరూ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. సో పిల్లలకైతే మనం ఇవి మెడలో కూడా ఒక ఇలా థ్రెడ్ కట్టేసి ఈ ఒక దండలాగా కూడా పెట్టచ్చు, అదే పెద్దవాళ్ళు అయితే రిస్ట్ వాచ్లో కూడా పెట్టేసుకొని అప్పుడప్పుడు స్మెల్ చూసుకుంటూ ఉండొచ్చు. ఎవరైతే దగ్గు జలుబులు తుమ్ములతో బాధపడుతున్నారో చిన్నపిల్లలు ఎస్పెషల్లీ, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఇది పీల్చుకోమని చెప్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ముక్కులో ఉండే ఆ రన్నింగ్ నోస్ కావచ్చు, తుమ్ములు కావచ్చు, డస్ట్ అలర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. ఇప్పుడు మనం అయ్యో పాప పిల్లలు వచ్చి దగ్గుతున్నారు తుమ్ముతున్నారని ఇమీడియట్లీగా హాస్పిటల్కి తీసుకోపోవడం జరుగుతుంది. సో దయచేసి హాస్పిటల్కి వెళ్ళామంటే మనం పేషెంట్తో సమానమే కాబట్టి హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి ఇంట్లోనే పాటిద్దాం, మనం మనల్ని మనం కాపాడుకుందాం. సో ఇంటిలోని థింగ్స్ నుంచి మనం దీన్ని ఇలా చేసుకున్నట్లయితే ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఆక్సిజన్ ఎలా ఇంక్రీజ్ అయింది అని తెలుసుకోవడం కోసం ఇది పల్స్ ఆక్సిమెట్రీ అని చెప్పేసి మనకి అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పల్స్ ఆక్సిమెట్రీని ఒకసారి డైలీ అలా చేస్తూ ఉన్నట్లయితే మన పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ చూసుకున్నట్లయితే 90 నుంచి 93, 94, 95 ఇలా ఎలా ఉన్నా కూడా మనం భయం చెందనవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది తెచ్చిపెట్టుకోండి ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. సో ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగినా, ఎప్పుడైనా మనకి ఆయాసం వచ్చినా, మనకి ఊపిరి అందని పరిస్థితుల్లో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో 90కి బిలో 90 అయిపోతే మనం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ అడ్వైస్ తోటి మెడికేషన్స్ అనేది తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ని కొనుక్కోండి, మనకి సేఫ్గా ఉంటుంది. అలాగే థర్మామీటర్ని కూడా అందరూ ఒక సేఫ్టీగా పెట్టుకోండి. సో ఫీవరిష్గా ఉన్నప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది మీరు చెక్ చేసుకున్నట్లయితే ఏదైనా ఇబ్బంది కలిగితే 100, 101, 102 అలా కంటిన్యూస్గా ఫీవర్ వస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఫీవర్ కంటిన్యూషన్ అయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించి. సో థర్మామీటర్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మనకి డిజిటల్ థర్మామీటర్. ఈ థర్మామీటర్ని మనం యాక్సిల్లలో కావచ్చు, ఓరల్లో కావచ్చు చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100, 101 అయితే ప్లీజ్ కన్సల్ట్ దట్. సో డోంట్ ఇగ్నోర్. మనం అమాయకత్వంగా ఇంట్లో ఉండకూడదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఈ హోమ్ రెమెడీస్తో పాటు డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా, మీరంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు దయచేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసుకోండి. లైక్ చేయటం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, నేను కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం హ్యాపీగా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.